ఎగ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు, పాలు, పంచదార, వెనీలా ఎసెన్స్, పచ్చికోవా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, పాలు. సో ఎగ్ హల్వా పేరు మాత్రం చాలా వెరైటీగా అన్ను, పాత వంటకమే అన్నా కూడా మీరు నాకు వెరైటీగా అనిపించింది. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, చాలా సింపుల్ చేయడం, చాలా సింపుల్ చేయడం కూడా అంతేనా? మా కోడలి పిల్ల జ్ఞాపి కూడా చేసేస్తాం. అబ్బో, సరే అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఎగ్స్ అన్నమాట. యాక్చువల్లీ ఒక ఎగ్ కి ఒక గ్లాస్ పాలు, పంచదార మనం ఇంకా స్వీట్ మనం తింటాం కదా, మనం వీలు బట్టి మనం వేసుకోవచ్చు. ఒక ఎగ్ కి ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. ఓకే, సో అదే లెక్క, అదే లెక్క. మనం ఇప్పుడైతే 4x చేస్తున్నాం. 4x ఎంత మందికి వస్తుంది? 4x అంటే క్వాంటిటీ ఇది 5 మెంబర్స్. 5 అంటే మనం దీంట్లో పాలు మిక్స్ చేస్తాం కదా, మళ్ళీ కోవా వేస్తున్నాం, క్వాంటిటీ పెరుగుతుంది. దీంట్లో పంచదార, నెయ్యి వేస్తున్నాం దీంట్లో. నెయ్యి కూడా కొంచెం బాగా వేశారు. అవును, కొంచెం ఫ్లేవర్ స్వీట్ అంటే మనం ఫ్లేవర్ ఉంటుంది కదా మామూలుగా. సరే, ఇప్పుడు పాలు, దీంట్లో పాలు, ఇది కొంచెం పంచదార కరిగించి. సరే, యాక్చువల్లీ అంతా మిక్స్ చేసి మన ట్రేలో వేసి బేక్ చేస్తారన్నమాట. సో అంటే మనం ఎగ్స్ అలానే పంచదార నెయ్యి అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం చెప్పాను కదా ఓవెన్లో ఒటిజీలో చేసుకుంటే, ఇదంతా మిక్స్ చేసి మనం నెయ్యి రాసి ట్రేలో 180 degrees లో 30-40 minutes బేక్ చేసుకుంటే మనం కేక్ లాగా వస్తుంది అన్నమాట, అలా పీసెస్ లాగా వస్తుంది. దీన్ని ఏమంటారు అక్కడ నాట్లో? నాట్లో అండే కా హల్వా అంటారు. అండే కా హల్వా అంటే ఎగ్ కాదు, మనం అండా అంటే హిందీ అవుతుందని చెప్పి నేను ఎగ్ హల్వా అంటాను. సో ఇప్పుడు పంచదార నెయ్యి అన్ని బాగా కలిసిన కలిపేసాం కదా, దీంట్లో ఇప్పుడు పాలు వేస్తాం. ఇది కాచిన పాలు అండి, ఆల్రెడీ కాచిన కాచిన. వీటికి మనం ఎప్పుడు కానీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ తీసుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఒక 4x తీసుకున్నాము. 4x సరిపడినంత పంచదార నెయ్యి వేసి బాగా కలిసేలాగా, అంటే పంచదార అంతా కరిగిపోయి ఎగ్లో నెయ్యి అంతా కలిసిపోయేలాగా బాగా బీట్ చేసాం. తర్వాత దానికి ప్రకారంగా ఎగ్కి ఒక గ్లాస్ పాలు, సో ఆల్రెడీ కాచిన పాలు, ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని కలిపేసాం మెజర్మెంట్ ప్రకారం. సో పాలు వేసిన దగ్గర నుంచి ఇలా కలుపుతూ ఉంటే అడుగంట అన్నమాట, ఎక్కేసాం కదా అందుకని అడుగంట. కానీ నాకు పాలుతో ఏదైనా స్వీట్ చేయాలంటే భయ, అమ్మాయి మధ్యలో విరిగితే కనుక. పాలు ముందు మనం పచ్చిపాలు ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఓహే, పాలు ఒకటి మనం వేడి చేసుకుంటే తెలిసిపోద్ది, ఒకసారి కాసిన పాలు విరగవు, మనం వేడి పాలు పచ్చిపాలు వేస్తాం అనుకో విరిగిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ కోవా వేస్తాం కదా, వచ్చేస్తుంది కోవా వేస్తాం. కోవా వేస్తున్నాను. ఇది వెనీలా ఎసెన్స్. సో మనకి పచ్చికోవా ఈ మిశ్రమంలో మొత్తం బాగా కరిగేది, మళ్ళీ మనకి దగ్గరగా వస్తుంది అన్నమాట. ఇది కుంకుమ పువ్వు పాలు. ఇది వెడి పాలలో మనం కుంకుమ పువ్వు నానేస్తాం కదా రంగు రావడానికి. కానీ ఎల్లో కలర్ వస్తుంది కదా, ఇదేం పింక్ కలర్ వచ్చింది? బ్రాండెడ్ యాక్చువల్లీ ఫారెన్ నుంచి వచ్చింది. ఓకే, మన ఇండియా అయితే బాగుంటుందేమో. సో ఇలా తిప్పుతూనే ఉండాలి స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఈ రెసిపీ అంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో చేస్తారా ఆవిద్ గారు మీరు, లేదంటే మామూలుగా మనకి తినాలి అనిపించినప్పుడు పిల్లలు అడిగినప్పుడు చేసుకోవడమే? ఇంకా దగ్గరికి రావాలా? ఇంకా దగ్గర రావాలి, మన హల్వా కాన్సెప్ట్ తెలుసు కదా, హల్వా రావాలి. మనకి ఇప్పుడు రవా కేసరి ఎలా వస్తుంది చూడండి. అవును, చెప్పి వస్తుంది అన్నమాట.
సో ఇలా అనుకుంటూ బాగా తిప్పుతూ ఉంటే హల్వా లాగా దగ్గర పడేంత వరకు చేస్తూనే ఉండాలన్నమాట. మీరు అన్నారు ఇంతక అప్పట్లో కస్టర్డ్ ఉండేది కాదు, దాని బదులు చేసా అంటే ఎట్లా అంటే కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అలా చేసుకుంటున్నాను. అవును, ఇన్స్టెంట్ అంటే పొడి మన పౌడర్ తొట్టుకుని కలిపేసుకుని చేసుకుంటాం. అప్పుడు పాలల్లో ఎగ్ మన గుడ్డుతోనే ఉంటుంది కదా పచ్చది, అది పాలల్లో మిక్స్ చేసి థికింగ్ ఏజెంట్ లాగా వాడేవాళ్ళనమాట. సో ఇవాళ నాకు అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించారంటే అమిత్ గారు మామూలు ఎక్సర్సైజ్ కాబట్టి హల్వా మామూలుగా వస్తుందా? అదే అంత కష్టపడుతున్నాం కదా, కొంచెం ట్రై పడతారు ట్రై పడు. దీనిలో అంటే కోవాలో పంచదారలో ఉన్న వాటర్ అంతా ఇలా తిప్పుతూ ఉంటే ఆవిరైపోయి మనకి మళ్ళీ మన కోవలాగా వస్తున్నాం అంతా. ఎంత దగ్గర పడితే అంత బాగుంటుంది కదా. ఆరితే ఇంకా దగ్గరకు వస్తుంది ఏమో కదా. అవును, ఆరితే ఇంకా దగ్గరకు వస్తుంది. మీకు ఇంతకు చెప్పాను కదా ఒటిజీ మనం ఓవెన్ లో పెట్టుకుంటే మనకి కేక్ లాగా వస్తుంది. కేక్ లాగా వస్తుంది. సో ఈ క్వాంటిటీ దగ్గర చాలా మనం ఆపేయచ్చు. మన ఇష్టం, ఇంకా మనకి థిక్ గా మన ఇష్టం అన్నమాట. సో సర్వింగ్ బౌల్ లో తీసేద్దాం. సో హల్వా ఇస్ రెడీ. ఎగ్ లానే ఉంది. అంటే ఎక్కడ ఏవేవో స్వీట్లు కొనుక్కొచ్చే బదులు ఇట్లా చక్కగా తృప్తి ఉంటుంది కదా. హైజీన్ ఫుడ్ మన పిల్లలు పెట్టిన సాటిస్ఫై. ఇవి గార్నిష్ చేయమంటారా? ఎగ్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుడ్లు, పాలు, పంచదార, వెనిలా ఎసెన్స్, పచ్చికోవా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, పాలు. ఎగ్ హల్వా తయారు చేసుకునే విధానం, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక 4 గుడ్లు పగల కొట్టుకొని గుడ్లలో సరిపడినంత పంచదార నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. పంచదార అంత బాగా కలిసింది అనుకున్న తర్వాత ఒక్కొక్క గుడ్డకి ఒక్కొక్క గ్లాస్ చొప్పున కాచిన పాలు పోసుకోవాలి. ఇలా మెజర్మెంట్ ప్రకారం పోసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి పంచదార అంతా కరిగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి వేడికిన వెంటనే ఈ మిశ్రమాన్ని దానిలో వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత పాలల్లో నానపెట్టిన కుంకుమ పువ్వు వేసుకొని ఇంకొంచెం బాగా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిశ్రమాన్ని అంతా బాగా దగ్గరకైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ హల్వా రెడీ.